అర్హులైన ప్రతి పేదవాడికి సొంత ఇల్లు కల్పించాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పేర్కొన్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో వైఎస్ఆర్ జగన్ అన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యస్కోట మండలంలో బొడ్డవర పంచాయతీ అమ్మపాలెంలో ఇళ్ల పట్టాల పంపిణీ సందడిగా జరిగింది. మండలంలో ముసుడుపల్లి, కెల్తంపాలెం, బొడ్డవర, పెద్దకండేపల్లి ఈ నాలుగు పంచాయతీలలో ఇళ్ల స్థలాల పట్టాలకు ఎంపికైన 128 మంది లబ్ధిదారులకు శృంగవరపుకోట ఎమ్మెల్యే కొడుబండి శ్రీనివాసరావు చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఇల్లు లేని పేదలందరికీ సొంత ఇల్లు కల్పించడమే సీఎం జగన్ ప్రభుత్వ లక్ష్యమని, ఇల్లు లేని అర్హుడైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఇంతటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన నాయకులకు, అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ హరి, రాష్ట్ర వైసీపీ కార్యదర్శి ఇందుకూరి రఘురాజు, బుల్లిబాబు రాజు, మురళీరాజు, అధికారులు, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కువగా వెనకబడిన వాళ్ళు ఉంటారు. అమ్మ ఈ రోజుకి కూడా ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళు ఇక్కడ చేతులతోనే అసలు లబ్ధిదారులు. ఇప్పుడు ఇల్లు పట్టాలు అందుకుంటున్న మేము చెప్తానే ఉన్నాం. మేము రాకముందు మన హౌసింగ్ డిఈ వాళ్ళు ఏమైనా మాట్లాడారండి మీరు? ఒక మీకు ఇల్లు కట్టుకోవడానికి 180,000 ఇస్తూ ఆ కట్టుకునే విధానంలో కూడా చూంటే నేను యాక్చువల్గా చాలా అంశాలు ఈరోజు మాట్లాడండి. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో బొడ్డవరలో మొట్టమొదటిసారిగా సభ పెట్టాము, మాకు ఈ ప్రాంతంతో ఉన్న సాన్నిహిత్యము ఇక్కడ ఉన్న నెరవేరింది. మాకు ఒక ఇల్లు వస్తుంది, మేమే చక్కగా కట్టుకుంటాము. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మూడు ఆప్షన్స్లో కొంతమంది సొంతగా కట్టుకుంటే, కొంతమంది కలిసి కట్టుకుని నెలరోజులు కలిపి కట్టుకునే ఆలోచనలో ఇక్కడ ఉన్నారని చెప్పారు. సో ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ స్థానిక నాయకులు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. మూలపొడ్డవార, కెల్తంపాలెం, పెదకండేపల్లి, ముషిడిపల్లి ఈ నాలుగు పంచాయతీలకు సంబంధించి 130 పైచీలకు ఇల్లు పట్టాల పంపిణీ కోసం ఈరోజు ఇక్కడ బొడ్డవర రావడం జరిగింది. డిసెంబర్ 25 నుంచి ఇప్పటి వరకు జనవరి 7 వరకు కూడా ఈ 2 వారాల్లో ఈ రాష్ట్రంలో ఇల్లు లేని పేదవాళ్ళు ఎవరున్నా కూడా వారందరికీ కూడా ఇల్లు ఇచ్చే ఈ గొప్ప బృహత్తమైన కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేపడితే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా పేదల పక్షాన ప్రభుత్వం ఇంత అద్భుతంగా పనిచేయడం ఎక్కడ జరగడం లేదు. అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 30 లక్షల పైచీలకు ఇల్లులు ఇస్తూ అందులో ఎస్కోట్ నియోజకవర్గంలో ఏ ఒక్కరికి కూడా పేదవాళ్ళు ఎవరు కూడా ఇల్లు లేని వాళ్ళు లేకుండా చూస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ